రైతుగా శనార్తి తెలంగాణను కాకరు నమ్మితే కతమే ఎన్నికల ముందు చేరుడు సరే తర్వాత ప్రగతి భవన్ గేటుడు దాటుడు కష్టమే లీడర్లారా తస్మా జాగృత నమ్మించి నట్టేట ముంచడంలో కేసీఆర్ దిట్ట ఆత్మ గౌరవం ఆత్మాభిమానం అంటూ బీఆర్ఎస్ లో చేరారా ఇక మీ పని అంతే గొర్ల మందలో కొత్త గొర్రెం దొల్లినట్టే మోత్కుపల్లి మంద కేకే వంటి నేతలు కనుమరుగైపోయారు నాగార్జున సాగర్ హుజూరాబాద్ మునుగోడులో ఇదే రిపీట్ అవును కేకే శివరావు ఎట్టుపోయింది ఇప్పుడు కేకే శివరావు ఎక్కడ ఉన్నాడు అనిపిస్తలేదు సరిగా ఆయన ఏదో కమిటీ అన్నారు ఏదో కథ అన్నారు కేకే శివరావు అయిపోయినట్టేనా కేకే శివరావు దగ్గర ఉన్న పాలని బిండిండు వెళ్ళిపోయినాక కథను ఇలాగొచ్చాడు కథ కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ నేతలారా తస్మా జాగృత మీ పార్టీలో ఆత్మగౌరవం దెబ్బతింటుందనో ఆత్మాభిమానాన్ని చంపుకోలేమనో తొందరపడి బీఆర్ఎస్ పార్టీలో చేరారా ఇక మీ పని అంతే సీఎం కేసీఆర్ కాక చెప్పే మాయమాటలకు మోసపోయి ఉన్న పార్టీని వదులుకొని బయటికి వచ్చారా మీ పొలిటికల్ భవిష్యత్తుకు ఉనికి లేకుండా చేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట ఎన్నికల ముందు బడాబడా లీడర్లను తమ బుట్టలో వేసుకొని బీఆర్ఎస్ లో చేర్చుకుంటాడు ఆ తర్వాత కనీసం ముఖం కూడా చూపాడు ప్రగతి భవన్ కు పోయి అన్న కలుద్దామంటే అపాయింట్మెంట్ దొరక్క కనీసం ఆ గేటు దాటడం గగనమే అవుతుంది దాంతో బీఆర్ఎస్ లో ఇమడలేక పాత పార్టీని వదిలి వచ్చామనే బెంగతో బయటకు చెప్పుకోలేక లోపలికి మింగలేక మీరు పడే వేదన అంతా ఇంత కాదు అలాంటి కోవలోకే ఇప్పటికి బడా లీడర్లు అంటూ జబ్బలు జరుచుకుంటూ కేసీఆర్ ట్రాప్ లో పడి నెత్తి నోరు కొట్టుకుంటున్న లీడర్లు కోకొల్లలు ఉన్నారు నెల రోజుల పెళ్లి కొడుకులే మీరంతా నెల రోజులే ఆ తర్వాత ఎవడు ఇగో నిజామాబాద్ జిల్లాకు చెందిన మండా వెంకటేశ్వరరావును సీఎం కేసీఆర్ స్వయంగా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చింది ఆయన ఇటుపోయిండో తెలియదు ఇంకా ఇట్లా ఎవరైనా అంతే వెల్కమింగే బాగుంటది ఆ తర్వాత ఏముండదు టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో లేక బీజేపీ పార్టీలో కనీసం ఆ భవన్ కాడికి పోయి పూలకుండని ఎత్తేయచ్చు తట్టుకున ఇష్టం లేకపోతే తట్టుకున పూలకుండని తిప్పుకుని ఎత్తేసి డౌన్ డౌన్ అని రావచ్చు ఇక్కడ కుదిరేయాలన్నీ